పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రామచంద్రపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి డిఎస్పి బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేష్ బాబు అధ్యక్షతన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని, వారి త్యాగాలకు గుర్తుగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, సుమారు 150 మంది రక్తదానం చేశారని తెలిపారు. అందరికీ నమస్కారం. పోలీస్ కమెమరేషన్ వీక్ లో భాగంగా ఈ రోజు అంటే 27వ తారీఖు అక్టోబర్ రామచంద్రపురం పట్టణంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఇందుకోసము చాలామంది వాలంటీర్గా ఈ రక్తదానం చేయడానికి వచ్చారు. అందరికీ ఒకసారి అభినందనలు. అలాగే దీన్ని ఆర్గనైజ్ చేయడానికి వచ్చిన వారు రెడ్ క్రాస్, అలాగే యువసేనా బ్లడ్ బ్యాంక్, వీళ్ళతో పాటుగా ఈ బిఎస్ఎం కాలేజ్ స్టూడెంట్స్, అలాగే మండపేట ఆటో యూనియన్ వాళ్ళు కూడా, వీళ్ళంతా అంటే స్వచ్ఛందంగా ఈ రక్తదానం యొక్క విశిష్టతను గుర్తించి వాలంటీర్గా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ రక్తదానం చేయడానికి ఈరోజు వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ మొత్తం ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి చాలామంది హెల్ప్ చేశారు. అలాగే మన కోసము ఈ రక్తదాన శిబిరం ఉంది, మాకు మీరు ఒకసారి రావాలి అని చెప్పగానే వచ్చినటువంటి రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గారికి మా కృతజ్ఞతలు. ఇక్కడ పోలీసు, మా కానిస్టేబుల్స్, సిఐ గారు, ఎస్ఐ గారు అందరితో పాటు నార్మల్ వాలంటీర్సు, స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చి ఈ రక్తదానాన్ని చేయడం జరుగుతుంది. సుమారుగా ఒక 120 నుంచి 150 మంది దీంట్లో పాల్గొంటారని అనుకుంటున్నాము.
వీళ్ళందరికీ పోలీస్ శాఖ తరఫున ఇంకోసారి అభినందనలు. థ్యాంక్ యూ.